नमस्ते वेलकम टू प्राइम न्यूज ने रंजित इक डीटेल्स वस्ते कडप जिल्लालो प्राइवेट हास्पिटल्लो वैद्युलु ठागूर सिनिमा सीन मरोसारी चूपिंचारु स्थानिक रवींद्र नगर को चेंदिन अनसर् शबान दंपतुल चिन्नारी नालुगु रोजुल किंदट ऊपिरि आडकपोवडंतो ओ प्राइवेट हास्पिटल्लो चेर्चारु अयिते वैद्यं विकटिंचिन आ चिन्नारी रेंडु रोजुल कृतं मृति चेंदिंदि अयिते चनिपोयि रेंडु रोजुलैना इंका सीरियस् गा उंदंटू रिम्स कि तीसुकेल्लालनि वैद्युलु चेप्पारु తీరా అక్కడికి తీసుకెళ్లి చూస్తే అప్పటికే చిన్నారి చనిపోయి రెండు రోజులైందని అక్కడ వైద్యులు నిర్ధారించారు. దీంతో కడపలోని చెన్నై చిల్డ్రన్ హాస్పిటల్ వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. కడప జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యులు ఠాగూర్ సినిమాను సీన్ మరోసారి చూపించారు. స్థానిక రవీంద్ర నగర్ కు చెందిన అన్సర్ శబాన దంపతుల చిన్నారి నాలుగు రోజుల కిందట ఊపిరాడకపోవడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. అయితే వైద్యం వికటించిన ఆ చిన్నారి రెండు రోజుల క్రితం మృతి చెందింది. అయితే చనిపోయిన రెండు రోజులైనా ఇంకా సీరియస్గా ఉందంటూ రిమ్స్కి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పారు. తీరా అక్కడికి వెళ్ళి తీసుకెళ్లి చూపిస్తే చిన్నారి చనిపోయి రెండు రోజులైందని అక్కడి వైద్యులు నిర్ధారించారు. దీంతో కడపలోని చెన్నై చిల్డ్రన్ హాస్పిటల్ వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్, థ్యాంక్ యూ రంజిత్. ఠాకూర్ సినిమాలో లాగా చిన్నారికి వైద్యం, చనిపోయిన చిన్నారికి వైద్యం చేస్తున్నటువంటి సంఘటన కడప జిల్లా కడప నగరంలో చోటు చేసుకుంది. అయితే రవీంద్రనగర్ చెందిన అన్సర్ సబానాకు ఐదు రోజుల క్రితం ఒక హాస్పిటల్లో చిన్న 12 బిడ్డను జన్మించారు. ఆ 12 బిడ్డకు కూడా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కడప నగరంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ఊపిరాడని పరిస్థితుల నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా కడప నగరంలో నగరాజ్పేటలో ఉన్నటువంటి చెన్నై చిల్డ్రన్ హాస్పిటల్ తరలించారు. ఆ హాస్పిటల్లో చికిత్స అందించారు. అయితే రెండు రోజుల క్రితమే వైద్యం వికటించి ఆ చిన్నారి చనిపోవడం జరిగింది. అయితే చిన్నారి చనిపోయిన విషయాన్ని కూడా అటు వైద్యులు గోప్యంగా ఉంచారు, అంతేకాదు వైద్య సిబ్బంది కూడా గోప్యంగా ఉంచి వైద్యం అందించారు. ఆ తర్వాత కూడా దాదాపు ఆ చిన్నారి బంధువుల నుంచి 150,000 రూపాయలు వసూలు చేశాక ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో కూడా చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది, రిమ్స్కి తీసుకెళ్ళాలని చెప్పడం జరిగింది. అయితే రిమ్స్కి తీసుకువెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి వైద్యులు పరీక్షలు నిర్వహించి రెండు రోజుల క్రితమే చిన్నారి మృతి చెందిందన్నటువంటి విషయాన్ని స్పష్టం చేయడంతో అటు బంధువులు కూడా పెద్ద ఎత్తున కడప నగరంలో ఉన్నటువంటి చెన్నై చిల్డ్రన్ హాస్పిటల్ చేరుకోవడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అయితే సినిమాను తలపించే రీతిలో కూడా అటు వైద్యులు నిర్వహించిన తీరును కూడా అటు వైద్య సిబ్బంది కూడా తప్పుపడుతున్నారు. అంతేకాకుండా ప్రధానంగా ఇలాంటి సంఘటనలు తరచుగా కడప జిల్లాలో కావచ్చు ఇతర ప్రాంతాల్లో కూడా చోటు చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అటు వైద్యాధికారులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలన్నటువంటి విషయం చెప్తున్నారు. మరోవైపు ఎవరైతే బంధువులు ఆందోళన దిగారో ఆ బంధువులు ఆందోళన జరిగినటువంటి పరిస్థితి నేపథ్యం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఆ పోలీసులు అక్కడ చేరుకోవడం జరిగింది. సిఐతో పాటు సిఐ సత్యనారాయణతో పాటు ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఇద్దరు అక్కడ చేరుకోవడం జరిగింది. ఎవరైతే మృతి ఆ చిన్నారి మృతికి సంబంధించినటువంటి బంధువులు ఉన్నారో వారితో చర్చలు జరుగుతున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు, ఎందుకంటే బంధువులు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడం జరిగింది. లేక కలిగినటువంటి చిన్నారి మృతి చెందడాన్ని కూడా వారు జీర్ణించుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు పెద్ద ఎత్తున అక్కడ చేరుకుని ఆందోళన దిగడంతో కూడా పోలీసులు వారందరినీ కూడా శాంతి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు మరోవైపు ఎవరైతే వైద్యులు ఉన్నారో వైద్య అధికారులు ఉన్నారో వారు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అసలు చిన్నారి మృతి కారణం ఏంటి, అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా చిన్నయంగా పూర్తిగా వారు విచారిస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు కడప జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకోవడం కూడా ఓ రకంగా తల్లిదండ్రులు వేదన గురి చేస్తుందని చెప్పవచ్చు అని చెప్పి. రైట్, థ్యాంక్ యూ కిషోర్. कैसा लेने को जाती थी मुझे मालूम होता एक बात बुला को माँ तुम्हारा बच्चा ऐसा है क्या तुम्हें यहाँ ट्रीटमेंट कर ले सकती नहीं तो तुम जा सकती तुम्हारे हमारे पास पैसे नहीं क्योंकि हम शुरू से बोलते थे हमारे पास पैसा नहीं नहीं फिर भी मर्द बच्चा बच्चे की जान बची तो बस कर